Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, iroju meeku nenu ento tasty ga unde rasgulla recipe ni parichayam cheyabothunnanu. Munduga oka bowl teeskoni andulo oka 1/2 liter matuku palanu teeskondi. Palu ved marugutunna samayamlo meeru indulo nimmakai juice ni pindukovali. Chusara friends, ee vidhanga manam ఒక ఫుల్ నిమ్మకాయ జ్యూస్ ని మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా స్లోగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మనకి పాలు అనేవి విరిగిపోతాయి. ఒక 3 నుంచి 4 నిమిషాల్లోనే పాలు అనేది విరిగిపోయి మనకి పన్నీర్ అనేది సెపరేట్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా సెపరేట్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ ని వడకట్టుకొని ఒక క్లీన్ క్లాత్ లోకి పన్నీర్ అనేది మూట కట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక pan లో 1 కప్ షుగర్ ని తీసుకుంటున్నాను. ఒక కప్పు పంచదారకి 5 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఈ బౌల్ లో నేను అదే కప్పుతో 5 కప్పుల వాటర్ ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వాటర్ మొత్తాన్ని నేను యాడ్ చేసేస్తున్నాను. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఈ పంచదారని కరిగనిద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం మనం ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ లోపు మనం ముందుగా పెట్టుకున్న పన్నీర్ మూటని తీసుకొని ఇలా ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇందులో ఎటువంటి ఉండలు లేకుండా మనం పన్నీర్ మొత్తాన్ని మనం మెత్తగా మెదుపుకోవాలి. ఇలా అరచేతిని వాడుకొని మొత్తాన్ని మనం మెత్తగా మెదుపుకోండి. ఇది ఒక 15 నుంచి 20 నిమిషాల మటుకు చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పన్నీర్ అనేది మొత్తం సాఫ్ట్ గా తయారవుతుంది. ఈ విధంగా మీరు పన్నీర్ అన్నిటిని మొత్తాన్ని మీరు మెత్తగా చేసుకోండి. చూసారా ఇంత సాఫ్ట్ గా అవ్వాలి ఫ్రెండ్స్ పన్నీర్ అనేది. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కొంచెం తీసుకొని మీరు బాల్స్ లాగా తయారు చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా అరచేతితోనే మనం ఇలా రౌండ్ బాల్స్ లాగా పన్నీర్ ని తయారు చేసుకోవాలి. మధ్యలో ఎక్కడ మనకి బ్రేక్స్ గాని క్రాక్స్ గాని లేకుండా సాఫ్ట్ గా నునుపుగా తయారు చేసుకోండి. ఈ విధంగానే మిగిలిన పిండిని కూడా నేను ఇలా బాల్స్ లాగా తయారు చేసుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు రౌండ్ గా సాఫ్ట్ గా తయారు చేసుకోండి. ఎక్కడ బ్రేక్స్ అనేవి లేకుండా ఈ సైజ్ తయారు చేసుకోండి ఫ్రెండ్స్. ఇది స్టాండర్డ్ సైజ్. ఈ సైజ్ లో ఉంటే మనకి బాగుంటుంది. ఈ లోపు మనకి పంచదార అనేది కరిగిపోయింది కదా. ఇప్పుడు ఒక్కొక్క బౌల్ ని తీసుకొని మనం షుగర్ సిరప్ లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క బౌల్ ని తీసుకొని నేను పంచదార సిరప్ లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ మనకి పంచదార కరిగితే చాలు. ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇంకొక 5 నిమిషాలు మనం ఇలాగే మరిగించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొక 5 నిమిషాలు దీన్ని మరగనిద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ లోపు మనం ఒక బౌల్ లోకి కోల్డ్ వాటర్ ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారా ఫ్రెండ్స్, మనకి పన్నీర్ అనేది చక్కగా బాయిల్ అయిపోయింది. మన బాల్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్క బౌల్ ని తీసుకొని మనం కోల్డ్ వాటర్ లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే ఒక్కొక్క రసగుల్లా బౌల్ ని తీసుకొని మీరు మనం ముందుగా పెట్టుకున్న కూల్ వాటర్ లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఈ ఇలా కోల్డ్ వాటర్లో వేసి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత ఒక్కొక్క బౌల్ని తీసుకొని ఇలా చేతితో మెత్తగా పిండుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మరీ గట్టిగా అదమద్దు ఫ్రెండ్స్. ఇలా స్లోగా మనం పిండుకోవాలి. స్లోగా జస్ట్ వాటర్ని స్క్వీజ్ చేసుకొని మీరు వేరే బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ సిరప్ ని నేను ఆ బౌల్ లోకి యాడ్ చేసేస్తున్నాను. ఈ పంచదార సిరప్ ని ఇప్పుడు మనం ముందుగా పిండి పెట్టుకున్న రసగుల్లా బాల్స్ లోకి యాడ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, యాడ్ చేసేసాను. మన రసగుల్లా అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత జ్యూసీగా ఉందో, ఎంత సాఫ్ట్ గా ఉందో ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మీరు సాఫ్రాన్ కుంకుమ పూతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది.